ఇనుప సంఖ్యలతో కట్టబడిన లేడి పిల్ల కన్నీరు కారుస్తోంది కావాలు. సీతారా, మీరిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత కొత్తదేముంది? మామూలే రాతి బొమ్మ, మేము తిరిగి వచ్చేదాకా నీ గతి అంతే. నన్ను రాతి బొమ్మగా మార్చొద్దు, నన్ను చెడు పదార్థంగా మార్చి కన్నులు పండుగగా కలకలలాడే ప్రకృతి సౌందర్యాన్ని కళ్ళార చూసి ఆనందించడానికి అవకాశం లేకుండా చెయ్యొద్దు, నా జీవితం నాశనం చెయ్యొద్దు. వద్దు హుజూర్. అనవసరపు ఆందోళన సీతారా, సరిగ్గా అర్థం చేసుకుంటే నా శాపం నీకు ఒక అమోఘమైన వరం తెలుసా. నిన్నొక రాతి బొమ్మను చేసి నీ రూపం కలకాలం కాపాడగలుగుతున్నాను. ఎల్లకాలం నీ సౌందర్యం అలా ఉండి తీరాల్సింది. వద్దు హుజూర్, వద్దు. వజీర్ జీ, లోకంలో ఉన్న బంగారం అంతా రాసులు రాసులుగా పోస్తే ఎలా ఉంటుందంటావు వజీర్? ప్రపంచంలో ఉన్న ప్రజలంతా ఇక్కడే చేరతారు హుజూర్. డబ్బు విలువ తెలియని బడుద్ధాయిలు ఉన్నారే, దానమని ధర్మమని తగలబెట్టేస్తున్నారు. ఇదిగో డబ్బు అంటే ప్రాణానికి ప్రాణంగా చూడాలి డబ్బు. హుజూర్, మాది ఇరాన్ దేశం, బానిసలు నమ్మడం నా వ్యాపారం. గొప్ప గొప్ప సుల్తాన్లకు నవాబులకు అందమైన ఆడపిల్లల్ని బానిసలుగా అమ్మి పేరు పొందాను. హుజూర్ సెలవైతే మాకు కావాల్సింది డబ్బు, ఆడది కాదు. హుజూర్, ఆడదాన్ని నడిబజార్లో అమ్మడం చాలా అవమానం. అది పవిత్ర ఇస్లాం మతానికే విరుద్ధం, మానవత్వానికే కళంకం. నీ ఇలాంటి ఆడది అమ్ముడు పడడానికి అంగీకరించడం చాలా అవమానం కాదు? కాదు ఆలంపన, ఆకలి బాధ ఎంత పనికైనా వినదీయనివ్వదు. ఇంత ఆపదలోలున్న ఈ మను రక్షించండి హుజూర్. ఏ వ్యాపారి, ఈ మనిషిని నెల జీతం మీద మా జనానలో సేవకురాలుగా నియమిస్తున్నాం, ఏమంటావు? లాక్ లాక్ శుక్రియా హుజూర్, లాక్ లాక్ శుక్రియా. సీతారా, నేను చెప్పిన విషయం జ్ఞాపకం ఉంచుకో. అన్నం చూడాలని కొండంత ఆశతో వచ్చాను గౌస్ భాయ్, నా ఆశలన్నీ నిరాశలు చేసి వెళ్ళిపోయావు. సోరపోతా, నువ్వట్టా సంపాదించేది తిట్టేవాడివి. ఈనాడు లక్షాధికారినే వచ్చాను, ఏం లాభం? నీతో కలిసి అనుభవించే యోగం లేకపోయింది నాకు గౌస్ భాయ్. వదినా, నన్ను గుర్తించలేదా? నేనే వదినా, ముస్తఫానే. ముస్తఫా? అవును వదినా, నువ్వు కూడా ఏమిటో గుర్తుపట్టడానికి వీలైనంతగా చిక్కిపోయావు. అవును మరి, అన్నయ్య కూడా నేడా పాపం. ఊరుకోనాయనా, మీ అన్నయ్య కూడా నీకోసం ఎంతో వెతికారు, ఎప్పటికైనా తిరిగి రాకపోతావా అని ఎదురు తిన్నను చూస్తున్నాను. బేటా, ఎవరమ్మా వీరు? తినే నాయన, నేను తరచు నీతో చెప్తున్న మీ బాబాయి. బాబాయా? ఇతన్ని నేను సత్రంలో చూశానే. అవును వదినా, అన్నయ్య పోలికలు ఉండడం చేత నేను కూడా వీడిని గుర్తించాను. పలకరించబోయేటప్పటికి భయపడి పారిపోయాడు కుర్రకుంక. రా నాయనా. గొప్ప జాతకుడు. ఏమిటో, ఇంకా ఆగతాయితనంగానే తిరుగుతున్నాడు. చదివిద్దామా అంటే చేతులు చిల్లిగవ్వలేదు. పెద్దవాడయ్యేసరికి ఏదన్నా బ్రతుకు తెరువు ఏర్పడాలంటే చిన్నతనం నుంచి ఏదన్నా పనిపాటు నేర్చుకోవాలిగా. వదినా, కుర్రవాడి బాధ్యతలని నాకు వదిలేసి నువ్వు నిశ్చింతగా ఉండు. నేను రేపే వ్యాపార విషయం మీద విదేశాలకు వెళ్తున్నాను, అల్లావుద్దీన్ కూడా వెంటబెట్టుకు వెళ్తాను. లోక జ్ఞానంతో పాటు వ్యాపార మర్మాలు కూడా నేర్చుకుంటాడు. ముస్తఫా, వాడి బాధ్యతలన్నీ నీవే, పాలముంచినా నీటముంచినా నీదే బాధ. ఇందా వదినా, ఇంటి ఖర్చుకుంటుంది. ఒక 1000 మొహరీలు ఉంటాయిలే. 1000 మొహరీలే?
మేము తిరిగి వచ్చేదాక ఆ కాస్తనే నీ చేతిలో ఉండకపోతే ఎట్లా? అందులోను తల్లి తర్వాత తల్లింతర దానివి. నీకు ఈ మాత్రం సహాయం చేయలేకపోతే నేను ఉండే లాభం అదినా? ఎంత మంచి మనసు నాయనా నీది. అల్లా నిన్ను కంటికి రెప్పలా కాపాడుగాక. అమ్మతో కూడా చెప్పిరా బేటా. అమ్మ బాబాయ్ నంటి పెట్టుకుని ఉండు, గీచిన గీత దాటకుండా నడుచుకుని ఆయనా. అలాగే అమ్మా, వెళ్ళిరానా. మరి వస్తాం వదినా, ఖుదాఫిజ్. హాయిగా ఇంటి పట్టిన మస్తుగా తిని మీ అమ్మని చెవులు పెట్టి ఆడిద్దాం అనుకుంటున్నావా? సోవారు పోతా. విశ్రాంతికి ఇది సమయం కాదు. లే యాకూబ్. నువ్వే మా కుర్రాడన్నంత ఆప్యాయంగా ఈ పాలు నీకు ఇవ్వాలనుకున్నా, కానీ చెయ్యి జారి పాలన్నీ నేలపాలైపోయి ఎందుకో నా మనసంతా చాలా కలవరపడుతుంది బేటా. అల్లాదీన్ బేటా, అల్లాదీన్. అదేమిటమ్మా, కంగారులో చెయ్యి జారిపోయింది అనుకో, ఆ మాత్రానికి అంత కలవరపడ్డం ఎందుకు? అసలే కొడుకు కోసం బెంగ పెట్టుకుని ఆ తల్లి కుమిలిపోతుంటే నువ్వెక్కడ దాపరించావు రావడ ప్రాణానికి? అలా మనసు చెదగొట్టేస్తావు ఎందుకురా? ఇంకా పోవే. వద్దమ్మా, విడిని వెళ్ళగొట్టొద్దమ్మా. ఈ దిక్కులేని వాడికి ఈ మాత్రమైనా సేవ చేస్తే దూరదేశంలో ఉన్న అల్లావుద్దీన్కి అల్లా తప్పకుండా సహాయం చేస్తాడు.